అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో ఇక వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైస్ టూ అంటూ రైస్ వన్ అంటూ మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టింది ఇక అక్కినేని సమంత. ప్రస్తుతం అక్కినేని ట్యాగ్ని తీసేసి ఇక అలాగే ప్రస్తుతం విడిగా ఇక అలాగే సమంత నాగ చిత్రంతో విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ ఇక అందరికీ షాక్ ఇస్తూ తనదైన శైలిలో దూకుడుగా వివరిస్తుంది. పెళ్ళైనప్పటిని ఇప్పటి వరకు ఏమాత్రం తగ్గకుండా తనదైన జీవనం కొనసాగుతున్న హీరోయిన్లో కేవలం సమంత మాత్రమే ఇక నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఆమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్గా అయితే ఐటమ్ గర్ల్గా నటించడంతో ఇక అక్కినేని ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ సైతం ఒకనొక సమయంలో స్పందించిందనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కినేని నాగార్జున భార్య అలాగే ఇక అక్కినేని అఖిల్ తల్లి అయిన అమల స్పందిస్తూ ఇక అందరినీ షాక్కు గురిచేసింది. ముఖ్యంగా చెప్పాలంటే సమంత ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా ఇది ఉండాలి, ఎందుకంటే ప్రస్తుతం మంచి మంచి సినిమాలు చేసుకుంటూ హీరోయిన్ క్యారెక్టర్తో దూసుకుపోతున్న నువ్వు ఇలాంటి ఐటమ్ గర్ల్గాను ఐటమ్ సాంగ్ని చేయడం ఏమాత్రం బాగోలేదు, తీరు మార్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తన సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక సమంత అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయి కేవలం సింగిల్గా హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఒక ఫ్లాట్లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడం విశేషంగా మారింది.